సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజీఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 22. సో కొంచెం మెయిన్ మెయిన్ న్యూస్లు అయితే కలెక్ట్ చేసి అదైతే ఈరోజు రీప్రజెంట్ చేస్తున్న న్యూసెస్ని. సో ఎట్లాంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్ వీడియో. సో ఫస్ట్ గేమింగ్ న్యూస్ యాజ్ యూజువల్. సో రీసెంట్గా ఒక గేమ్ వచ్చింది, పాల్ వరల్డ్. ఇది మాత్రం ఒక సంచలనం అయితే సృష్టించిందనమాట. లైక్ 8 hours అంటే 8 గంటలలోనే 1 million కాపీస్ అయితే సోల్డ్ చేసిందనమాట. ఇది గేమ్ చూడనీకి ఎట్లుందంటే సర్వైవల్ పోకిమాన్ థీమ్ తోటి ఉంది. కొన్ని క్యారెక్టర్స్ చూడనీకి సేమ్ లైక్ పోకిమాన్ లాగానే ఉన్నాయి. సో అదొకటి, అండ్ క్యూట్ క్యూట్గా అట్లా మనం పోకిమాన్స్తో ఇళ్ళున్న క్రియేచర్స్, పోకిమాన్స్ కావాలి క్రియేచర్స్, వాటితో మనం ఫైట్ కూడా చేయొచ్చు. సో కంప్లీట్ అని అయితే గేమ్ అయితే కిరాకుంది, అండ్ చూడాలి. ఇది మల్టీప్లేయర్ గేమ్, మేబీ ఏమైనా ఫ్రీగా ఇస్తే బాగుండని నేను అనుకుంటున్నా. ఎపిక్ గేమ్స్లా పబ్లిషింగ్ చేస్తే బాగుంటుంది, ఏదో ఒకరోజు ఫ్రీగా వస్తుంది అట్లా. సో ఓవరాల్ గేమ్ అయితే సంచలనం సృష్టించింది. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్తో ఆడాలనుకుంటే ఈ గేమ్ కొనుక్కోండి, కిరాకుంది ఓవరాల్గా. నెక్స్ట్ వచ్చేసి యూబిసాఫ్ట్ నుండి. సో రీసెంట్గా ఒక యూబిసాఫ్ట్ అయితే ఒక క్లెయిమ్ అయితే వేసింది. అది కూడా ఎవరు ఈ క్లెయిమ్ చేశారంటే యూబిసాఫ్ట్ యొక్క సబ్స్క్రిప్షన్ ఎగ్జిక్యూటివ్. సో ఈయననైతే చేసాడు. ఏమన్నాడంటే, గెట్ కంఫర్టబుల్ విత్ నాట్ ఓనింగ్ యువర్ గేమ్స్. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు కొనే గేమ్స్ మీవి కాదు అన్నట్టయితే చెప్తుండు. అండ్ ఇది ఎందుకు చెప్పిండు, ఎందుకు చెప్పిండు దీనిలో కూడా మనం డైవ్ చేస్తే. సో రీసెంట్గా మనకి సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తున్నాయి మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ ఎక్స్బాక్స్, గేమ్ పాస్, ప్లే స్టేషన్ పాస్, అండ్ ఎన్విడియా జీఫోర్స్ గేమింగ్, క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్, ఇవన్నీ వస్తున్నాయి కదా. సో వాటిలో మనం గేమ్స్ అయితే పర్చేస్ చెయ్యము. ఓకే, మనం సబ్స్క్రిప్షన్ పర్చేస్ చేస్తాం, ఒక సబ్స్క్రిప్షన్ తోటి ఆ గేమ్స్ అన్నీ ఆడతాం. సో అది, సో మనం ఆడ గేమ్స్ ఎట్లనే పర్చేస్ చేయము. సో అవి మన గేమ్స్ కావు అన్నట్టు అంటున్నాడు ఓవరాల్గా చూసుకుంటే అట్లా. సో అది ఓవరాల్ టాపిక్. అయితే మన గేమ్స్ మనవి కావు, మన గేమ్స్ మనం ఎప్పుడైతే అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు, లైక్ స్పెషల్ ఎడిషన్స్ వస్తాయి అట్లాంటివి అన్నీ వచ్చినప్పుడు అవి మన గేమ్స్ మనవి అవుతాయి, సింపుల్గా చెప్పాలంటే అట్లా. అండ్ నాకు తెలిసి సోనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా ఇట్లాంటిది ఏదో ఉంది అనుకుంటా, ఐ థింక్ సో. సో నెక్స్ట్ వచ్చేసి అసెసన్స్ క్రీడ్ 4 గురించి, మళ్ళీ యూబిసాఫ్టే. సో అసెసన్స్ క్రీడ్ 4 అయితే రీమేక్ అయితే స్టార్ట్ చేసారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ మన యశ్వంత్ బ్రో కూడా కన్ఫ్యూజన్లోనే ఉండు, లైక్ వీళ్ళు అసెసన్స్ క్రీడ్ 4 రీమేక్ ఎందుకు చేస్తారు, గేమ్ అయితే కిరాకుంది, ఇప్పటికీ మంచిగా ఆడొచ్చు, వేసుకోవచ్చు గేమ్ అని. బట్ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళు అసెసన్స్ క్రీడ్ 4 తర్వాత మ్యాక్సిమం గేమ్స్ అన్నీ ఫ్లాప్ అయినట్టు అయినాయి. అండ్ దానిలాగా అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్, అండర్ వాటర్ హంటింగ్, లేదంటే ఓపెన్ సీ ఎక్స్ప్లోరేషన్, ఇట్లాంటివి అయితే మళ్ళీ చేయలేకపోయారు. సో ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రీమేక్ చేసి వీళ్ళు పవర్ని అయితే చూపించుకుంటారు, లైక్ యా వీ కెన్ డూ ఇట్, మేము స్టిల్ వీ కెన్ డూ దిస్, మళ్ళీ చేస్తాము చేయగలము అన్నట్టు వీళ్ళు చూపించుకుంటారు అంతే. సో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ టీమ్ పవర్ని చూపించడానికి ఇట్లాంటివి చేస్తారనమాట. సో అండ్ టాకింగ్ అబౌట్ రీమేక్, మనకి రీమాస్టర్డ్ వస్తున్నాయి, టూమ్ రైడర్ 1, 2, 3 రీమాస్టర్డ్ అయితే వస్తున్నాయి. అవి యాక్చువల్లీ రీమేక్ చేసి ఉంటే బాగుండేది, బట్ రీమాస్టర్ చేస్తారు. రీమేక్ చేయాల్సిందేమో, రీమాస్టర్ చేస్తారు, రీమాస్టర్ చేయాల్సిందేమో, రీమేక్ చేస్తారు, ఏందో ఏమో పది. ఈ మధ్యలో ఈ రీమేక్ రీమాస్టర్ అంటే ఏందో కూడా అర్థమై పాడైతలే, అట్లా తయారైనాయి గేమింగ్ కంపెనీస్. ఏం చేస్తాం, అట్లుంది, అట్లాంటి సొసైటీలో బతున్నాం మనం ఇక. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఒక సర్వే కండక్ట్ చేస్తే మనకేం తెలిసిందంటే, మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డెవలపింగ్ టీంలో, అందులో కొంచెం ఆల్రెడీ నింటెండో స్విచ్ 2 గేమ్స్ మీద వర్కింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు నింటెండో స్విచ్ 2 ఎప్పుడు రాబోతుందో. ఓవరాల్ ఈ ఇయర్ ఎండ్ లోపలనైతే అనౌన్స్ అయితే అవుతుంది అన్నట్టు అందరు గట్టిగా అంటారు. సో అనౌన్స్ అయ్యి రిలీజ్ అయితే ఇంకా దిల్ ఖుష్. నింటెండో స్విచ్ ఎవరైతే పర్చేజ్ చేద్దాం అనుకుంటారో, జర ఆగురి ఆగురి, ఈ ఇయర్ ఎండ్ దాకా ఆగురి, స్విచ్ 2 వస్తుంది. స్విచ్ ఇప్పుడు ఉన్న స్విచ్ కొని మీకు పైసలు వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది, స్విచ్ 2 ఇంకా తోపు ఉంది అట్లా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి యాకుజా గురించి, యాకుజా ఫ్యాన్స్ మీకోసం ఇది.
లైక్ ఎ డ్రాగన్ ఇన్ఫినిటీ వెల్త్ గేమ్ ఏదైతే ఉందో అందులో న్యూ గేమ్ ప్లస్ మీరు ఆడాలనుకుంటే, న్యూ గేమ్ ప్లస్ ఏంటిదంటే మీరు కంప్లీట్ ఆ గేమ్ స్టోరీ కంప్లీట్ చేసినాక మీకు ఎక్స్ట్రా డిఫికల్టీ తోటి న్యూ గేమ్ ప్లస్ అనేది అయితే యాడ్ అవుతుంది. సో ఆ న్యూ గేమ్ ప్లస్ చాలామంది ఆడుతుంటారు, లైక్ వాళ్ళకి ఆ గేమ్ నచ్చితే కంటిన్యూగా ఆడతారు. గాడ్ ఆఫ్ వార్లో ఉంది, స్పైడర్ మ్యాన్లో ఉంది, ఇట్లా గేమ్స్లలో ఉంది. సో ఈ న్యూ గేమ్ ప్లస్ యాక్సెస్ చేయడానికి మనం $15 అయితే పే చేయాలంట. సో ఇదైతే ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ మూవ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మొన్ననే గెన్షన్ ఇంపాక్ట్ వర్జన్ 4.4 లైవ్ స్ట్రీమ్ అయితే జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ బ్యానర్స్ వచ్చేసి మనకి ఎవరున్నారంటే, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి క్లౌడ్ రిటైనర్ నహిదా అండ్ గామింగ్ అని పేరు, గేమింగ్ కాదు. ఓకే, వీళ్ళైతే ఫస్ట్ ఫేజ్లో వస్తున్నారు. అండ్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి షియావ్ అండ్ యాయమికో, అంతే. 10 యూనిట్స్ నహిదా లేని వాళ్ళందరూ కంపల్సరీ నహిదాకి పుల్ చేయండి. షా యొక్క కంప్లీట్ టీమ్ కావాలనుకుంటే షా ఉండు మీ దగ్గర, కంప్లీట్ మీరు షా టీమే ఉంది, లైక్ C6 ఫారుజాన్, జీన్, C4 కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనుకో మీ దగ్గర, మీరు క్లౌడ్ రిటైనర్కి వెళ్ళిపోవచ్చు. దట్టు నహిదా ఉంటేనే క్లౌడ్ రిటైనర్కి పుల్ చేయండి. ఐమే షిన్ యువాన్ ఈమె పేరు, క్లౌడ్ రిటైనర్ పేరు షిన్ యువాన్. దాని తర్వాత గెన్షన్ నుండి మనకి మొన్న లైవ్ స్ట్రీమ్ జరిగింది కదా, దాని మీద కొంతమందికి అయితే స్ట్రైక్స్ వచ్చినాయి, కాపీరైట్ క్లెయిమ్స్, స్ట్రైక్స్ అంటున్నాను సారీ, కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వచ్చినాయి. ఈవెన్ నాకు కూడా వచ్చింది, మీరు స్క్రీన్ షాట్ చూడొచ్చు. సో ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, మరి కొంతమంది అయితే పరిజాన్ అవుతారు, రెడ్డిట్లో కూడా పరిజాన్ అవుతారు, రెడ్డిట్లో ఇవి పోస్ట్ చేశారనమాట. సో ఓనర్ వచ్చేసి బిలీవ్ మ్యూజిక్ అంట, మరి అసలు ఎందుకు వచ్చింది నాకు తెలిసి ఏదో మిస్టేక్ అయి ఉంటుంది, దాని తర్వాత సాల్వ్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు ఎవరైనా గెన్షన్ ఇంపాక్ట్ లైవ్ స్ట్రీమ్ చేసి ఉంటే చెక్ చేసుకోండి, యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి, వెబ్ అయితే ఇంకా బెస్ట్, వెబ్సైట్లో ఓపెన్ చేసుకోరి, క్రోమ్లో కానీ వెళ్ళనన్నా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇది. దాని తర్వాత రీసెంట్గా చాలా వరకు ఫోన్ కంపెనీస్ గెన్షన్ అయితే వాళ్ళ యొక్క మొబైల్లో అయితే టీజ్ చేస్తున్నారు గేమ్ని. సో గెన్షన్ ఇంపాక్ట్ వచ్చేసి మనకి FPS టెస్ట్ చేస్తుంది కొంచెం. దాని తర్వాత గ్రాఫిక్స్ మనం హైలో పెట్టినామనుకో బ్యాటరీ కన్జ్యూమ్షన్ మనకి చెప్తుంది, గ్రాఫిక్స్ హైలో ఉన్నప్పుడు ప్రాసెసర్ పవర్ మనకి తెలిసిపోతుంది, హైలో ఉన్నప్పుడు స్మూత్గా రన్ అయింది అనుకో ప్రాసెసర్ పక్క తోపు అన్నట్టు. అట్లా ఇవైతే గెన్షన్ మనకు టెస్ట్ చేస్తుంది, బట్ స్టిల్ మన మొబైల్ రివ్యూవర్స్ ఎవరు దీన్ని పట్టించుకోరు లైట్ ఎట్లన్నా. సో ప్రాసెసర్ పవర్ అండర్ రేటర్ కానీ ఉండిపోతుంది. అట్లా వాళ్ళ ప్రాసెసర్ పవర్ని చూపించుకోనికి గెన్షన్ అయితే వాళ్ళ మొబైల్స్లోనైతే టీజ్ చేస్తున్నాం. రీసెంట్గా యాపిల్ చేసింది, యాపిల్ ఎప్పటి నుండో చేస్తుంది ఇది, యాపిల్ అండ్ సామ్సంగ్ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇక. అట్లా ఇవి మన గేమింగ్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్ ఈసారి అయితే పెద్దగా అనిపించలేదు నాకు. సో క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ 2024 నామినీస్ అయితే బయటకు వచ్చినాయి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు పిక్చర్స్. అండ్ ఏది ఏ కేటగిరీలో ఏది గెలవాలని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్స్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని లీక్స్ వస్తున్నాయి అన్నమాట, లీక్స్ అండ్ రూమర్స్. అకార్డింగ్ టు దట్ లీక్స్, క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ హిందీ డబ్ అయితే మనకి ఇప్పుడు ప్రొడక్షన్లో అయితే ఉందన్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం హిందీ డబ్ ఎప్పటిసరికి వస్తుంది అండ్ తెలుగు తమిళ్ డబ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది. నెక్స్ట్ వచ్చేసి విన్నర్స్ ఆఫ్ ది లేటెస్ట్ 69th షోగాకుకన్ మాంగా అవార్డ్, ఇది మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఫస్ట్ విన్నర్ వచ్చేసి మనకి ప్రీరన్ బియాండ్ జర్నీస్ అండ్ మనకు అది ఉంది ఫస్ట్ విన్నర్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఎలూసివ్ సామురాయ్, ఇది వచ్చేసి ఇది క్రియేటర్ ఈ మాంగా ఆథర్ వచ్చేసి అసాసినేషన్ క్లాస్ రూమ్ చేసింది కదా ఆయన అనమాట ఆథర్ దీనికి వచ్చేసి. అట్లా సో ఇవి అయితే 69th మాంగా అవార్డ్ విన్నర్స్ అండ్ మిగతా రెండు ఉన్నాయి మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డీమన్ స్లేయర్స్ ఆశిరా ట్రైనింగ్ ఆర్క్ గ్లోబల్ రిలీజ్ మనకు తెలిసిందే, వీళ్ళు గ్లోబల్ టూర్ వేస్తున్నారు, టూర్ని బట్టి ఒక్కొక్క కంట్రీలను అయితే రిలీజ్ చేస్తారు. సో యుఎస్ఏలో వచ్చేసి ఫెబ్ 23rd అండ్ ఇండియా డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయాలి బాయ్, మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో మీ థాట్స్ ఏంది కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ డబ్స్, ఇంగ్లీష్ డబ్స్ ఈసారి ఇంగ్లీష్ డబ్స్. సో సోలో లెవెలింగ్ ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. అండ్ గాబ్లిన్ స్లేయర్ సీజన్ 2 ఎపిసోడ్ 12 క్రంచీరోల్ అండ్ ఫన్ యానిమేషన్లో అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్. అపోథకేరీ డైరీస్ ఇంగ్లీష్ డబ్ ఎపిసోడ్ 13 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. ప్రీరన్ బియాండ్ ది జర్నీస్ అండ్
ఈ ఎపిసోడ్ 17th క్రంచీ రోల్లో అవైలబుల్ ఉంది. డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 3 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 3 ఎపిసోడ్ 1 మనకి క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. వన్ పీస్ ఇంగ్లీష్ డబ్స్ అయితే జర ఫాస్ట్గా వస్తున్నట్టుంది. ఎపిసోడ్ 1037 నుండి 1048 డబ్స్ అయితే క్రంచీ రోల్ అండ్ ఫన్ యానిమేషన్లో అవైలబుల్ ఉన్నాయి. నిజంగా లాస్ట్ వీక్ కూడా వన్ పీస్ న్యూస్ అయితే వచ్చింది మనకి ఇంగ్లీష్ డబ్ అట్లా. సో బాగానే గట్టిగానే అవుతున్నాయి. సో దట్స్ ఫర్ దిస్ న్యూస్ వీడియో. ఒకవేళ న్యూస్ నచ్చిన ఉంటే లైక్ కొట్టండి, ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చదివి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఎవరికైనా యానిమే అండ్ గేమింగ్ న్యూస్ తెలుసుకోవాలని ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దట్స్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.